నా పేరు సైదులు. ఏ ఊరు అండి? సింగారం. ఏం చేస్తుంటారు? కూరగారు, ఆట దొలుకుడు, వ్యవసాయం. ఈ మునుగోడు కాన్స్టిట్యూషన్ లో ఎలక్షన్లు వచ్చాయి కదా, ఎందుకు వచ్చాయో తెలుసా? అవి వచ్చినాయంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు. ఇది అవినీతి కాంట్రాక్టర్ల కోసం. ఇది మన ఎలక్షన్ కాదు. ఇంత ఇంత డబ్బు పెడితే మనకు ప్రాజెక్ట్ అవుతుంది, ఓ చెరువు కింద ఒక నీళ్ళు అవుతాయి. ఈ బీవీఎల్లో ఉన్న ప్రాజెక్ట్ ఉంది ఒకటి, 700 కోట్లు రాజశేఖర రెడ్డి పెట్టిన కాంట్రాక్ట్ వర్క్ ఇప్పటిదాకా చేయలేదు. అది 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 ఒక రైతులకు అనేది లెక్క. 8 నెలల సార్, 8 నెలలకు ఇప్పుడు ఇలా ఎలక్షన్ పెట్టినామంటే 8000 కోట్లు లాస్ నష్టం ఇవ్వాలి. మరి మీకు గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నాడు, ఆయన ఏం కార్యక్రమాలు చేయలేదు? రాజగోపాల్ రెడ్డి మా ఊరు పక్కల 6 కిలోమీటర్లు బీవీఎల్ వల్ల నేను పక్కా బీమ అప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. మన మొయోడు కాబట్టి, ఊరు దగ్గర కాబట్టి ఏం చేసినా కూడా అందరం కుదిరిన అత్యధిక మెజార్టీతో సింగారంలో 768 ఓట్లు వేసినాం మేము. 988 ఓట్ల 188 ఓట్లు రాజగోపాల్ రెడ్డి. అది మన కుసుమూరులో ప్రభాకర్ రెడ్డి పడే మన ఊరు పక్కలేడు కాబట్టి గుద్దిపారేగిన ఏం చేయలేదు. మరి ఈ గతంలో మీకు రాజగోపాల్ రెడ్డి ఏం వర్క్ చేయకపోతే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఎలక్షన్ నిలబడ్డారు, మరి మీ అభ్యర్థిగా ఎవరిని అనుకుంటున్నారు? మా అభ్యర్థి అంటే మేము జనం ఓన్ చేస్తాం, అదే తీర్పిస్తాం ఇక. ఎందుకంటే ఈ ఈ రాజీనామా ఏందో, గత 2.5 ఏళ్ళ కింద రాజీనామా చేసి ఇండిపెండెంట్గా నిలబడ్డా, మేము స్వచ్ఛందంగా పనిచేద్దాం అని ఇది 6 ఏళ్ళ కోసం జనాలని, 8 నెలల కోసం ఈ జనాలని ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ కాదు. మీది ఇప్పుడు ఈ ఈ ఇన్ని డబ్బులు పెట్టి నువ్వు ఒక ప్రాజెక్ట్ అయ్యి ఇవాళ బీవీఎల్ఎల్ ప్రాజెక్ట్ ఉంది, బీవీఎల్ఎల్ ప్రాజెక్ట్ వేస్తే ఇప్పుడు కొంతమంది రైతులు అనేది బాగుపడతారు. మన స్వార్థం కోసం కాదు, నాకున్న 3.5 ఎకరాల భూమి, నాకు కూడా నీళ్ళు బారు ఇవాళ నేను బోర్లు 3 వేసిన, 3 పేరు అయినాయి. ఏం చేయలేదు అసలు. ఏదనంటే అది వాళ్ళు కరోనా టైంలో అయ్యేంటో సంచులు పంపారు, మేము అందరం ఓట్లు వేసినాం. కరోనా టైంలో అంటే వాళ్ళు పక్క కాంగ్రెస్ వాళ్ళకి పంపారు, మా పక్కని కోరి మంపలే. నీ నీకు ఇవ్వాలి, నీకు ఇవ్వాలి, జనానికి ఇవ్వాలని నువ్వు రాయడం చేసినావు, 8 నెలల ముందు రాయడం చేసినావు అంటే రేపు నీకు రేపు మళ్ళీ రేపు ఎలక్షన్ కోసం సీటు కోసం దీనికి నువ్వు చేసుకున్నావు అని జనం కూడా అంటురు. కానీ నేను డైరెక్ట్ అంటున్నావు, వాళ్ళు అంటలేరు. రేపు మన సిట్టింగ్ స్థానం రేపు ఓటు పోయడం మళ్ళీ మనకు కావాలిడా. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మీ గ్రామాలలో కానీ మేము నియోజకవర్గంలో కానీ అభివృద్ధి జరగాలంటే మీకు ఏ అభ్యర్థి అయితే మీకు పనులు చేస్తారనుకుంటారు, మీ అభిప్రాయం? ఇప్పుడు మా మధ్యలో మాకేం సార్, మేము అది చెప్పాం. ఎందుకంటే మా మధ్యలో మాకుంది, మేము అది వేసేకల్లా వేస్తాం, మేము అది వేసేకల్లా వేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ 8 ఏళ్ళ కోసం ఆరాటం చేసి నువ్వేం సాధిస్తావు? ఆయన సాధించలేడు, ఈయన సాధించలేడు, ఏం సాధిస్తాను మళ్ళీ? రేపు మళ్ళీ ఇద్దరు పొత్తుల ఇప్పుడు 2000 కోట్లు ఇప్పుడు మనకు మన కాన్స్టిట్యూషన్లో 2-3 వేల కోట్లు పెడతారు. ఇలా ఈ 2-3 వేల కోట్లు పెడితే బీవీఎల్ఎల్ ప్రాజెక్ట్ చేస్తే ఇలా చేసేసేవాళ్ళని నేను దేవుడు లెక్క మొక్కుతురు. మా ఒక ఊరు పక్కల 6 కిలోమీటర్లు నేను ఎప్పుడైనా నిన్ను మొక్కుతురు. కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఎన్నుకున్నా కూడా ఆయన బీజేపీ క్యాండిడేట్ కాబట్టి కేంద్ర గవర్నమెంట్ నుంచి నేను నిధులు తీసుకొని మీకు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నది. మళ్ళీ రాష్ట్రంలో మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, కూసుకుట్ల ప్రభాకర్ గారు కూడా తీసుకొచ్చి మీకు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నాయి. మీ ఇద్దరికి గెలిపించుకుంటే ఏ నాయకుడు మీకు అభివృద్ధి చేస్తా అనుకుంటున్నారు? మాకు ప్రజలం మాకు ఉంది, మాకు నాడి ఓనికి వెళ్ళడం వాళ్ళకే ఉంది. మేము అది చెప్తే ఇక మీ సరే మీ మీడియా వాళ్ళు ఏమంటారంటే ఇక మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు చెప్తారు. అది అది మాకు ఇళ్ళ ఉంది, ఓనికి వెళ్ళడం తెలుసు మాకు, అది జనానికి తెలుసు. అది సరే, మీ మనసులో ఉన్న నాయకుడు మీకు అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉన్నదా? ఫుల్ గ్యారంటీ ఉంది, ఫుల్ గ్యారంటీ. ఎందుకంటే మనసులో ఉన్న నాయకుడు అంటే వీడు 8 నెలలకి ఎవడేం చేయలేడు, 8 నెలలకి ఎవడేం చేస్తారు చెప్పండి సార్? మళ్ళీ రేపు మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడుతుంది, అప్పుడేం చేస్తావు? అప్పుడేం చేస్తావు నువ్వు? నువ్వు 8 నెలల కోసం నువ్వు ఏమైనా చేస్తావు సార్? నువ్వు సరే నువ్వు ఒక ఇప్పుడు మీరు ఒక రిపోర్టర్గా మీరు పనిచేస్తున్నారు కాబట్టి 8 నెలల కోసం వాళ్ళు ఏం చేస్తారు? 8 వేల కోట్లు ఎందుకు లాస్? గవర్నమెంట్కి ఎన్ని లాసు? ఇప్పుడు మన ఇప్పుడు సార్ ఇప్పుడు మన పక్కలేగో ఇప్పుడు మన పక్కలేగో ఇక్కడ ఒక చెరువు ఉంది, దీనికి ఈ నీళ్ళు వృధాగపోతున్నాయి, ఈ నీళ్ళు వృధాగపోయి కిస్తలా పడుతున్నాయి. ఈ నీళ్ళు మా మలతందుకు గారు ఒక కాలువ ఉంది, ఆ కాలువ ఎలుపు చేసి ఓ రైతులకు సహకరిస్తే అది లెక్క ఉంటుంది. అట్లా ఇప్పుడు కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, వీళ్ళిద్దరు మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు కొంతమందికి మంచిగా చెందుతున్నాయి అని ఒకటి, ఈ రైతు బంధు అనేది ఒక మినిమం ఒక 10 ఎకరాల వరకు పెట్టాలి. ఈ 20 ఎకరాలు, ఈ 50 ఎకరాలు, 60 ఎకరాలు పెట్టడం ఇది చాలా బుద్ధి తక్కువ. ఆయనది ఈ 10 ఎకరాల వరకు పెట్టినాం అనుకో, అది లిమిటెడ్ ఉంటుంది.
లే సన్నకారు రైతు 10 ఎకరాల వరకు 8 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉంటుంది. అది దానికి ఏమీ లేదు సార్. ఈ 8 నెలల్లో ఎవడు చేయలేడు పరిపాలన. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఇన్ని వేల కోట్లు పెట్టేవాళ్ళు. నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు ఇలా గవర్నమెంట్ ఇవ్వాలి, నిన్ను ఏది కూడా నిన్ను చేరిస్తలేదుగా. అదే నీ ఇవాళ ఖర్చు పెట్టి ఇవాళ ఇగో చూడు ఇక్కడ ఇగో ఇక్కడ ఇక్కడ ఈ ఈ ఒడ్డలు కూడా ఉన్నా రోడ్లు లేవు ఉన్నాయండా. ఈ ఇప్పుడు ఇవాళ ఇన్ని వేల కోట్లు పెడుతున్నావు, దేని పెడుతున్నావు? ఒక్కొక్క సర్పంచ్కి 5 లక్షలు 10 లక్షలు ఎందుకు ఇవ్వాలి? ఆడు మన వేస్తే గెలిచినావు, మన వస్తే ఎట్ట గెలిచినాయని. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు కానీ ఇల్లు మీకు నచ్చిన పథకం ఏంటి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు నచ్చింది కళ్యాణ లక్ష్యం మంచిదే పెట్టాడు. ఇది మన ఈ ఇది మన ఈ కాన్పులు పిల్లలకు, ఈ దళిత బంధువు కూడా కొంతమందికి మంచిగా ఉంది అని. ఈడు 100 ఎకరాలు పెట్టడం కరెక్ట్ కాదు, మినిమం 10 ఎకరాల వరకు చేస్తే ఏం కాదు. ఏం చేస్తావు, ఒక్క సీటు నువ్వేం సాధిస్తావు? నీకు నీకు నువ్వు వచ్చి నువ్వు ఏమైనా సాధిస్తావా? నువ్వేం సాధిస్తావు? ఇదే రాజీనామా ఒక 2.5 ఏళ్ల కింద చేస్తే నువ్వు ఇండిపెండెంట్గా చేసినా మేము అందరం స్వాగతిస్తాం. ఇవాళ నువ్వు పార్టీ కోసం కాదు చేసింది, ఇవాళ నీకు నీ సొంతం లబ్ధి కోసం చేసినాడు. 8 నెలల్లో నీకు ఏమైనా పని అవుతుంది సార్. ఇప్పుడు మన మీ కాన్స్టిట్యూషన్లో రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఉన్న గడిచిన 3.5 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాల క్రితం కానీ మీకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినవి ఉన్నాయి? రాజగోపాల్ రెడ్డి చేసింది కార్యకర్తలకు మనం పోతే సహకరించాలి. వాళ్ళు కొంతమంది ఆయన పుణ్యాలు కూడా బాగుపడ్డారు. రాజగోపాల్ రెడ్డి మంచి వ్యక్తి కాదంటలేము, ఆయన మంచి వ్యక్తి. కోనోడికి లాచాలు ఇచ్చిండు, ఇప్పుడు అమ్మాయిగో ఇప్పుడు పనులు లేక కొంతమంది ఉండరు గాలంటలోకి ఇస్తామని అవుతుందా? ఇయ్యాడు లీడర్లకు వచ్చి వచ్చి అరే నువ్వున్నావురా తే వానుకో వానుకో 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేది దేనికోసం? అగో అలాంటి పోరగాలు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఉట్టి బత్తు వాళ్ళు ఉట్టి తిరుగుతూ ఇప్పుడు ఇవాళ ఇవాళ పనులు లేవు. ఇప్పుడు నాకు పనులు లేదు, వడరా బాబు నీకు ఒక నీకు 50 లక్షలు నువ్వు వేదన చేసుకోవాలని నువ్వు ఇస్తే అయ్యా దేవుడు అని ముక్తు. ఇప్పుడు మన మీ నియోజకవర్గంలో ఎంతోమంది చదువుకున్న విద్యావేత్తలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మరి యువజనులు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ ఈ కాన్స్టిట్యూషన్ ఓట్ల అందరికీ మీరు చెప్పే సందేశం ఏంటి? ఇక మాకు ఈ చెప్తే సార్ మేము నోట్ అనలేము, మా ఆత్మలు ఉంది. ఓల్కెళ్ళం జనం అలగేస్తారు, ఎవరు పిలిచినా పోతారు. ఓన్కెళ్ళం అనిపిస్తారు, ఓల్కెళ్ళం జనం అలగేస్తారు. ఇక్కడ క్యాండిడేట్ ఇక్కడ క్యాండిడేట్ మొంగం చూసి వేయరు, పైన ఆయన చూసి ఓటేస్తారు. అంతే అది కూడా చెప్తున్నాగా, ఆయన చూసి ఓటేస్తాం. ఈడ ఈయన కాదు, ఈయన తోపుగాడు పైన ఆయన. చివరిగా ఒక మాట సార్, ఇప్పుడు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఏదైతే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, అది బీఆర్ఎస్గా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పైన మీ స్పందన ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అంటే స్టేట్ వైజ్లో మొత్తం పెట్టిండు. రేపు ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాం. రేపు కూటమి పెట్టుకొని ఏదో ఒకటి మా కూటమి పెట్టుకొని చేసుకుంటాడు ఆ పని. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు మంచిగా కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని బాగాలేవు అని. ఇది 8 ఏళ్ళ కోసం పెట్టడం, ఇది అటర్ ఫెయిల్. మీరు బీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశం ఉందా? మేము మాత్రం ఉంది సార్, మేము ఓల్కెళ్ళం వాళ్ళకి వేస్తాం. ఎందుకంటే నేను చెప్పనది బీఆర్ఎస్ రాష్ట్ర సభ్యుడు, రాష్ట్ర సమితి. ఇప్పుడు మా ఇంకా 4 ఓట్లు ఉన్నాయి, 2 అటు వేయచ్చు 2 ఇటు. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు జనాలు ఏం చేస్తారు అంటే డబ్బులు ఎంత మోస్తారు అనే చూస్తారు జనం. డబ్బులు ఎంత మోస్తారు జనము? ఇప్పుడు నీకు ఇప్పుడు ఇవాళ రాజగోపాల్ రెడ్డి సర్పంచ్కి ఒక 5 లక్షలు, ఎంపీటీసీకి ఒక 10 లక్షలు, ఆయన టీఆర్ఎస్ అని 10 లక్షలు ఇచ్చి ఆయన ఏం చేసిండు ఆయన? ఈయన ఇప్పుడు ఈయన ఓటేసి వాని సీట్లో కూర్చోబెట్టింది వీళ్ళు. వానికి ఏది నువ్వు ఆయనకి ఏం లాభం? ఒక పనులు లేక ఒకరు చూడ రోడ్ల మీద ఏం పనులు లేక పిచ్చోళ్ళు అయి ఉండరు. పోరగాళ్ళకు ఏదన్నా ఒకటి ఉండాలి, ఇవ్వాలి, ఏం లేదు. ఎలక్షన్ అంటే ఎలక్షన్ అంటే దాదాపు గ్రామాలలో మద్యం కానీ డబ్బులు కానీ ఇచ్చే అవకాశం ఉన్నాయి. నువ్వు ఏ మద్యం పెట్టినా ఏది పెట్టినా జనం ఎవరిని గేయాలనో వానికి వేస్తారన్న, వాడే వచ్చి కూర్చులో కూర్చుంటాడు. అది దాంట్లో 100% ఎవరిని కూడా మనం పట్టుకోవడం లేదు. చాలా నువ్వేం చెప్తున్నావు, నీ ఏమైనా చెప్పినా తప్ప